నాకు జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకార చండ తాండవంతనోతున శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింపని జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిదుర్ధ దుర్ధరాపతి క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు మస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభా కదంబ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వదూముఖే మదాంధ సింధుర స్ఫురత్తదుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం భిభర్తుభూత భర్తరి సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూన దూళి ధోరణి విధూసరంగ్రిపీఠ భూ భుజంగ రాజమాలయాని బద్ధ జాట జూటక శ్రియై చరాయ జాయతాం చకోర బంధు శేఖర లలాట చత్తర జ్వల ధనంజయ స్ఫులింగ వాని పీత పంచసాయ కన్నమన్నిలింప నాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజతాలమస్తున కరాల పాల పట్టికా ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావక ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమతిర్మమ నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధరాపది కుహూనిషీదినీతమ ప్రబద్ధబద్ధ కందర నిలింపనిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రీయం జగద్ధుర ధురంధర. అంటూ అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే పురుషద్విచిత్ర తల్పయోర్భుజంగ ముక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్ది పక్షపక్షయో తృణారవింద చక్షుషో మహామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. అటువంటి వాణ్ణి కదా నిలింపని జరీని కుంజకోటరేవ సన్ విముక్త దుర్మతి సదాశిరస్తి మంజలింబాన్ విముక్తలోలలోచనల్లలాట పాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవాంజాం. ఇమం హి ఏవ నిత్యమేవ ముక్తముత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రువన్నరో విశుద్ధివేతి సంతతం. హరే గురౌ సుభక్తియాసు యాతి నాన్యథంగతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం అన్నాడు. ఇంత చెప్పి జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింపనిజ్జరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బింది తిరుగుతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్నవాణ్ణి, జటలు అటు ఇటు ఊగిపోతున్నవాణ్ణి, ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్నవాణ్ణి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితరం వందే అని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి తాండవమున్న మూర్తిని ఏనాడు నేను గంగాతీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింబాన్. నేను లోపల పంచాక్షరి మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి మూడు నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడు నాకెన్నడూ దర్శనమిస్తాడో, నేను ఉవ్విళ్ళూరుతున్నాను, నాకు శంకరుడు గురువయ్యిట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాను.